హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జిఎన్ఎన్. ఎన్నాళ్ళ నుంచో మనసులో దాచుకున్నది బయటకు చెప్పేశాడు మెగాస్టార్ చిరంజీవి. బరువెక్కిన హృదయాన్ని ఇక మోయలేకపోయాడో ఏమో తెలియదు, కానీ అడగాల్సింది అడిగేశాడు. ఈ ఘటన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విజయశాంతి చిరంజీవిలు దూరమయ్యారు. మళ్ళీ 15 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుసుకుందామని ఉద్వేగంగా చెప్పిన చిరంజీవి సభాముఖంగా విజయశాంతిని తప్పుగా అనుకోవద్దు అంటూ అడగాల్సినవి అడిగేశాడు. ఎందుకు నన్ను అన్ని మాటలు అన్నావు శాంతి అంటూ మనసులోని బాధను వెళ్ళకక్కాడు. చెన్నైలోని టీనగర్లో ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవాళ్లమని, ఓ హీరోయిన్గా కాకుండా మా ఇంటి సభ్యురాలుగా మా రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండేవని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. స్నేహితులుగా మెలిగిన శాంతి రాజకీయాల్లోకి వచ్చాక నాపై విమర్శలు చేసిందని, అలా ఎలా అనాలనిపించింది శాంతి అంటూ ప్రేమతోనే అడిగేశాడు. దీనికి విజయశాంతి కాస్తంత అసహనంగా ఫీల్ అయినా రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అంటూ చెప్పుకొచ్చింది. 20 సినిమాలు నీతో హీరోయిన్గా చేశానని, మనవన్నీ హిట్ కాంబినేషనే అంటూ చెప్పుకొచ్చింది. నీతోనే ఎక్కువ సినిమాలు చేశానంటూ అప్పుడే కాదు ఇప్పటికీ మనం స్నేహితులమేనని స్పష్టం చేసింది. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇలాంటివి తప్పదంటూ సర్ది చెప్పింది. ఇద్దరూ పాత విషయాలను గుర్తు చేసుకుంటూ గడిపిన ఆ క్షణాలను చూసి సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిటే కాదు అభిమానులు సైతం సంబరపడ్డారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు చిఎన్ఎన్ తెలుగు ఛానల్. హాయ్, నేను మీ చౌదరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్.